నేను మాట్లాడేసిన తర్వాత మన మినిస్టర్ గారిని పైకి వెళదాం ఎందుకంటే వారు వచ్చిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఉండదు మీ అందరి ముందు అని ముందు నేను మైక్ తీసుకున్నాను సిరిసిలతో నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నేను ఇందాక సిద్దిపేట ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేటప్పుడు హర్షిత్కి అనిత చెప్తున్నాను సిద్దిపేట నుంచి ఇలా నేరళ్ళ మీదకి వస్తే సింగిల్ రోడ్డు బైక్ పైన వచ్చేవాన్ని ఎవ్రీ మంత్ సిరిసిల్ల వేములో వాడక అవన్నీ మెమోరీస్ సో వాళ్ళని వాళ్ళ మంచి బెంజ్ కార్లు తీసుకొస్తూ ఆ రోడ్లు చూపించి చెప్తున్నా ఎంత డెవలప్ చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇవాళ కేటీఆర్ గారు చూస్తుంటే ఇందాక రామారావు గారితో అలా సిరిసిల్ల సిటీలో వస్తుంటే ఆ రోడ్లన్నీ చూస్తుంటే హైదరాబాద్కు ఏమీ తక్కువ లేదు థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణని ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఇండియన్ మ్యాప్లోకి తీసుకొచ్చే ఒక ప్రత్యేకంగా తెలంగాణకి వాళ్ళు ఒక మీరు గుర్తింపు తెచ్చినందుకు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అప్పటి టీఆర్ఎస్ పార్టీ పిల్లర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ తరఫున ఇక వేణు ఇక మీ సిరిసిల్ల బిడ్డ ఎప్పుడో మా మున్న సినిమాలో ఒక కమెడియన్గా ప్రభాస్ పక్కన ఉండే మీ అందరికి గుర్తుందో లేదో ఆ సినిమాతోనే టిల్లు వేణు అయిండు టిల్లు టిల్లు అని పిలిచేవారు అలాంటి వేణు ఇలాంటి కథ రాయడము ఆ కథ ఆయనకే కొత్త కాదు వెంకటేశ్వర క్రియేషన్స్లో యాభై సినిమాలు కంప్లీట్ చేసి ఎన్టీఆర్తో ప్రభాస్తో అల్లు అర్జున్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఆల్ స్టార్స్తో యాభై సినిమాలు కంప్లీట్ చేసిన వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి కొత్తగా ప్రారంభమైన దిల్ రాజు ప్రొడక్షన్కి మా పిల్లలకు ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చి ఆ సంస్థకి మొదటి సినిమా ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నేను వేణుకు థ్యాంక్ యూ చెప్తున్నాను అంటే నేను ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే అంత ఈజీ కాదు నాకు ఒక బొమ్మరిల్లితో దిల్ రాజుకు ఒక పెద్ద పేరు వచ్చింది శతమానం భవతితో అలాంటి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అంటే ఒక ఫ్యామిలీ సినిమాలు తీసినప్పుడు అది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అడుగుతారు సార్ మీకు మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు సార్ అని ఫ్యాన్స్ నాకు కాదు నేను తీసిన వెనకాల ఆ మంచి సినిమాల వల్ల నాకు ఫ్యాన్స్ అయి ఉంటారు నా సినిమాలను అభిమానించారు మీలో కూడా చాలామంది ఉంటారు అలా వేణు ఈరోజు మా సంస్థకి కొత్తగా ప్రారంభిస్తున్న ఈ దిల్ రాజు ప్రొడక్షన్ హర్షిత్కి అండ్ అన్సితకి ఒక అద్భుతమైన కథ ఈ బలగం తీసుకొచ్చి ఇచ్చాడు సో ఆ సినిమా గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను థ్యాంక్ యూ వేణు అండ్ కేటీఆర్ గారు రామన్న బలగం సినిమా సిరిసిల్లాలో షూటింగ్ అనుకుని నాకు మొత్తం లొకేషన్ చూపించారు సిరిసిల్లాలో షూటింగ్ అద్భుతంగా జరగడానికి కారకులు మా అన్న రవీందర్ అన్న రవీందర్ రావు గారు ప్రతి ఒక్కటి దగ్గరుండి ఏం లొకేషన్స్ కావాలన్నా అన్నీ ఫైనల్ చేసి ఈరోజు ఈవెంట్ కూడా అన్న అండ్ అన్న కొడుకు ఇద్దరు కలిసి ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ సిరిసిల్లలో జరగటానికి ముఖ్య కారకాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కేటీఆర్ గారి నుంచి మాట్లాడి జంప్ అయ్యాను ఎందుకంటే కేటీఆర్ గారు టూ థౌజండ్ సిక్స్లో ఫస్ట్ టైం కలిశాను నేను అది కూడా ఆ రోజు వారి బర్త్డే రోజు అది మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది ఫస్ట్ టైం మీ బర్త్డే అప్పుడు నేను వచ్చి కలిసా నేను అప్పటికి బొమ్మరిల్లు ఇవన్నీ నా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ పదిహేడు సంవత్సరాల ఎప్పుడు కలిసినా అదే చిరునవ్వు అక్కడి నుంచి ఇక్కడి వరకు అలాంటిది ఇందాక కలిసినప్పుడు కూడా అదే చిరునవ్వు ఒక పర్సన్ అక్కడి నుంచి ఎంత ఎదిగినా అది మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు అది కేసీఆర్ గారి దగ్గర నుంచి కేటీఆర్ కేటీఆర్ గారికి వచ్చింది అది ఎందుకంటే నిందక భీమ్స్ మాట్లాడుతున్నాడు తన జీవితం గురించి అలాగే మన కేసీఆర్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి మన రాష్ట్రాన్ని సపరేట్గా తెలంగాణను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణని ఇంత సస్యశ్యామలంగా పది సంవత్సరాలు సక్సెస్ఫుల్ సీఎం ఎక్కడ ఏమీ లేకుండా ఒక స్టేట్ని ఇంత సక్సెస్ఫుల్గా నడుపుతూ కేటీఆర్ గారు లాంటి ఒక సూపర్ లీడర్ని మళ్ళీ మనకు అందించాడు నెక్స్ట్ జనరేషన్ కంటే అంత ఈజీ కాదు థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ బలగం జై బాలహన సో ఈ బలగం సినిమా ఒక తెలంగాణ కల్చర్ మీద ఒక పల్లెటూరులో జరిగే ఒక పల్లెటూరు కథ ఆ పల్లెటూరులో ఉండే ఒక కుటుంబం కథ ఆ కుటుంబంలో ఉండే మనుషుల కథ తెలంగాణ మీద మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి ఒసే రాములమ్మ పెద్ద హిట్ చేశాం ఎర్ర సైన్యం అంటే పెద్ద హిట్ చేశాం తెలంగాణ అనగానే సాధారణంగా మనకు రివల్యూషనల్ సినిమాలు ఎక్కువ పెద్ద సక్సెస్ అయ్యాయి రీసెంట్గా మేము టూ థౌజండ్ సెవెంటీలో ఫిదా అని ఒక లవ్ స్టోరీ తీస్తూ కూడా పెద్ద సక్సెస్ అయింది కానీ ప్రాపర్ తెలంగాణ ఒక ఊర్లో జరిగే ఒక అద్భుతమైన కథ బలగం మన యాస తెలంగాణలో ఉండే పల్లెటూరులో ఉండే చిన్న చిన్న మాట్లాడుకునే పదాల దగ్గరికి వెళ్ళి ఇందాక మీరు ట్రైలర్లో చూశారు క్యాజువల్గా మాట్లాడతాం ఏమ్రా బాడగవు అని చాలామంది ఏమనుకుంటారు అదే తిడుతున్నాడు ఏంద్రా అనుకుంటారు కానీ మన తెలంగాణలో ప్రేమగా పిలుచుకునేటి అలాంటి ఎన్నో పదాలని వేణు ఈ సినిమాలో ఈ కథలో పెట్టాడు సో అలాంటి ఒక కల్చర్లో జరిగే ఒక అద్భుతమైన సినిమా అద్భుతమైన పాత్రలతో వేణు ఇది తయారు చేశాడు కథ తయారు చేయడం గొప్ప కాదు చాలామంది నాకు కథలు చెప్తారు వేణు నా మా సంస్థ నుంచి ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న పదో డైరెక్టర్ సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు సుకుమార్ ఆర్యాతో ఇంట్రడ్యూస్ చేసాం ఇవాళ పాన్ ఇండియాలో డైరెక్టర్ బోయ్పాట్ సీను మొన్నే అఖండాను ఒక బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి శ్రీరామ్ వేణు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎనిమిది తొమ్మిది మంది డైరెక్టర్లు అయిపోయారు పదో డైరెక్టరు కానీ ఒక కొత్త డైరెక్టరు కథ చెప్పడం వేరు రాసుకొని తెప్పడం వేరు అది సినిమాగా మలచి సినిమాని చూపియడం వేరు సినిమా నేను ఒక ఈరోజు మార్నింగ్ కూడా ఫైనల్ మిక్సింగ్లో పిలిస్తే తెల్లాను సో అంత అద్భుతం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా వేణు ఈ సినిమాని మీ అందరికీ రేపు చూపియబోతున్నాడు చాలా షోస్ వేసాం మేము అందరు కొత్త వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే అందరు కొత్త ఆర్టిస్టులతో అద్భుతంగా వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయించాడు సో ఈ సినిమా విజయం ఎక్కడంటే మూడో తారీఖు వస్తుంది మీ అందరికీ మా బొమ్మరిల్లు శతమానం భవతిలాగా ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది అది నా గ్యారంటీ బట్ ఆల్రెడీ సినిమా చేస్తే తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఈ సినిమాకి ఈ క్లైమాక్స్ పాట పాడిన వాళ్ళకి అవార్డు కూడా ప్రకటించారు సార్ నాట్ ఏ జోక్ నాకే చాలా కొత్తగా ఉంది యాభై సినిమాలు తీసిన నాకు ఈ కొత్త సినిమాని ఇలా చూస్తుంటే చాలా ఎనర్జీ వస్తుంది ఓహో ఇలాంటి కొత్త వాళ్ళు ఇలా రాసుకుంటూ వస్తే ఒక అద్భుతమైన సినిమాలు తీస్తే కల్చర్ మీద మన తెలంగాణ కల్చర్ మీద ఒక సినిమా రాసుకొని తీయడం అంటే ఇట్సా నాట్ ఏ జోక్ రేపు మీరు చూస్తారు నేను గొప్పగా చెప్పట్లేదు ఇది గొప్ప సినిమా రేపు మీరు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రేపు సినిమా చూస్తారు చూసిన వాళ్ళు ఇదే మాట చెప్తారు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అందరు కొత్త ఆర్టిస్టులను ఎంతోమందిని ఆయననే కాదు ఒక కొత్త డిఓపిని ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చిన బీమ్స్ కానీ మంది కొత్త ఆర్టిస్టులను ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఒక గొప్ప సినిమా మూడో తారీఖు మీ ముందుకు రాబోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇందాక వేనే చెప్పాడు ఇదేదో ఒక ఊర్లో జరిగే ఒక ఫ్యామిలీ కథ అంటే సో మొన్నే తమిళనాడులో నాది బాగా ఫేమస్ అయింది యూత్ అందరికి తెలిసి ఉంటుంది కదా ఈ సినిమాలో ఫైట్స్ ఇల్లే ఈ సినిమాలో డ్యాన్స్ ఇల్లే ఈ సినిమాలో అంద విజయ్ సారు బాడీ లాంగ్వేజ్ ఇల్లే బట్ ఇంత పడంలో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇరుకు సూపర్ ఎమోషన్స్ ఇరుకు సూపర్ తెలంగాణ నేటివిటీ ఇరుకు ఇది మన గుండెకాయ లాంటి సినిమా ఇది మట్టుకు చెప్పగలుగుతాను థ్యాంక్ యూ ఫైట్ ఫై అండ్ ఈ సినిమా షూటింగ్ జరగడానికి సిరిసిల్లలో మాకు హెల్ప్ చేసిన బాలుగారు ఒక్కసారి మీరు డయాస్ మీదకి రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకొక మన స్పెషల్ గెస్ట్ డీజే టిల్లు సో మొన్నే డీజే తిల్లుతో బ్లాక్ బాస్టర్ రిట్ కొట్టి మేము అడగగానే సిరిసిల్ల వరకు వచ్చి ఈ బలగాన్ని ముందుకు తీసుకెళ్తున్న టీలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మాకు బ్యాక్ స్టోరీ ఉంది నా జోస్ సినిమాలో ఒక గ్రూపులో ఒక క్యారెక్టర్గా చేశాడు నేను ఎప్పుడు చెప్తుంటాను ఇందాక భీమ్స్ చెప్పినట్టే టాలెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు వాళ్ళు పైకి వెళ్లాల్సిందే నన్ను చాలామంది అడిగేవాళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు కూడా సార్ మీరు తెలంగాణ మీకు ఎట్లా సార్ మీకు ఆ ప్రాబ్లం ఉంటుందా ఈ ప్రాబ్లం ఉంటుందా అంటే ఒకటే చెప్పేవాడిని నా దగ్గర జడ్జిమెంట్ ఉంది టాలెంట్ ఉంది నేను ఎదుగుతూనే ఉంటాను ఎదిగాను ఎంతోమందికి ఆదర్శమయ్యాము ఇప్పుడు వీళ్ళందరూ అంతే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరు మీ టాలెంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇగో మీ ఊరు మాకు షూటింగ్ బాగా జరగడానికి హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ న్యూ జనరేషన్ వాళ్ళ మాటలు కూడా ఒక్క మాట హర్షిత్ గారు యా ప్లీజ్ హన్షిత గారు ముందు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కేటీఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టైమ్ ఫర్ అస్ సెకండ్ జనరేషన్ ఒక లెగసీని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు యార్ ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్ సార్ కేటీఆర్ గారు అండ్ డీజే టెల్లు సిద్ధు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ బలకం అండ్ కేవీ అనుదీప్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బలగం గురించి ఫస్ట్ మాట్లాడాలంటే మా డైరెక్టర్ వేణు గారు మీ ఊరు నుంచి వచ్చారు ఇలాంటి కంటెంట్ ఎస్వీసీలో డాడీ వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సినిమాలు తీశారు కానీ మా దిల్ రాజు ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ కూడా ఎస్వీసీ దారిలోనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయ్యి ఒక వెరీ హార్ట్ టచ్ఛింగ్ మూవీ అవ్వడం థ్యాంక్ యూ సో మచ్ వేణు అండ్ థ్యాంక్ యూ మా ఆర్టిస్ట్ దర్శి హీరో గారికి ఆర్టిస్ట్ ఓకే ఆర్టిస్ట్ దర్శి కావ్య ఆర్ డిఓపి వేణు అండ్ భీమ్స్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ సాంగ్స్ ఆల్ త్రీ ఆర్ లైక్ అంటే ఇంకా మీరు నెక్స్ట్ ధమాకా నుంచి బలగం భీమ్స్ అయిపోతారు అండ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండ్ హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడసింది కోరుకుంటున్నా గుడ్ ఈవినింగ్ ఎవరిబడి ఇక్కడికి ఇచ్చేసిన కేటీఆర్ గారికి సిద్ధు జొనల్గడ్డ అండ్ కేవీ అనుదీప్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద గెస్ట్ హియర్ అండ్ ఆనరింగ్ ఆర్ ఈవెంట్ అండ్ రవీందర్ అంకుల్ అండ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి కారణం మీరే థ్యాంక్ యూ ఫర్ అస్ అండ్ బలగం మూడో తారీఖు రోజు వస్తుంది ప్లీజ్ చూడండి అండ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్ అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు అందరూ డయాస్ మీదకి రావాలి యా దర్శి గారిని కావ్య గారు ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్ అండ్ నటించిన వారందరూ అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ అండి ఒక్కొక్కరు పైకి వస్తుంటే మీరు చూడండి ఎంతమంది కొత్త ఆర్టిస్ట్లు ఇందులో ఉన్నారు అనేది గారు స్టేజ్ ప్లీజ్ అండ్ వేణు స్నేహితులు ఇందాక మీరు చూశారు రామ్ ప్రసాద్ అండ్ చంద్ర అండ్ సుదీప్ సో ప్లీజ్ కమ్ టు ద డయాస్ రండి మా గెస్ట్లు మీరు వేణు గెస్ట్లు అంటే మా గెస్ట్లే అనుదీప్ కేవి గారు స్టేస్ ప్లీజ్ చూడండి ఇంతమంది కొత్త ఆర్టిస్టులు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశారో రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుద్ది మీ యొక్క పల్లెటూరులో ఉండే పాత్రలు ఇవన్నీ మీనోళ్ళు ముందుండి వాళ్ళని వెనక అందరూ ప్లీజా ఒక లైన్గా ఫామ్ అవ్వండి అందరు వెనక్కి వెళ్ళండి కొంచెం సో ఇంతమంది అండి ఇంతమంది కొత్త ఆర్టిస్టులు ఈ సినిమా ద్వారా వస్తున్నారు ఇది మా పెద్ద బలగం మా బంధు బలగం ఇదే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి ప్లీజ్ గో బ్యాక్ కొంచెం ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళండి అయి ఆర్టిస్టు వచ్చారు టెక్నీషియన్స్ అందరు రావాలి డిఓపి వేణుగారు అందరూ టెక్నీషియన్స్ అందరూ రిక్వెస్ట్ ప్లీజ్ వాళ్ళిద్దరి సో సిరిసిల్లాలో ఈ బలగం సినిమాతో ప్రారంభమైన ఇలాంటి ఈవెంట్స్ స్టార్ హీరోస్ని కూడా వచ్చి ఇక్కడ మనం ఈవెంట్ చేసేలాగా ఫ్యూచర్లో జరగాలి ఎందుకంటే కేటీఆర్ గారు అన్నారు కాబట్టి ఎనీ స్టార్ ఈవెంట్ ఇక్కడ జరగాలంటే వస్తారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు సో నెక్స్ట్ ఫ్యూచర్లో నా సినిమాలు కూడా ఏమన్నా పెద్ద స్టార్తో వచ్చి ఇక్కడ సినిమా ఈవెంట్ చేయాలని కోరికగా ఉంది ఐ విల్ డూ ఇట్ అండ్ ఇందాక చెప్పాను కదా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవార్డు ప్రకటించారని వీరిద్దరికేనండి వీళ్ళు క్లైమాక్స్ ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే ఒక పాటలో యాక్ట్ చేసి వీరే పాడారు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది కొమరమ్మ మొగలయ్య వీళ్ళకి మొన్న అవార్డు ప్రకటించారో తొందరలోనే వీళ్ళ చేతికి సినిమా రిలీజ్ కంటే ముందే వాళ్ళకి అవార్డు వచ్చింది అదే ఈ సినిమాకు పెద్ద విజయం సో సిద్ధు సో మొన్నయ్య వేణు ఒక షో ఆర్గనైజ్ చేసుకున్నాడు అందరికీ చూపిద్దామని ముందు సో అందులో చూసిన సినిమా చూసిన దాంట్లో సిద్ధు కూడా ఉన్నాడు సిద్ధు ఆ రోజు అన్నాడు సార్ ఈవెంట్ ఎక్కడ పెట్టినా నేను వస్తాను అని సినిమా చూశాక సో అందుకే ఈరోజు స్పెషల్గా తన షూటింగ్ క్యాన్సల్ చేసుకొని మా గురించి వచ్చాడు సినిమా గురించి నేను మాట్లాడాలని వచ్చాడు థ్యాంక్ యూ సిద్ధు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రారే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నార్మల్గా నాకు టెన్షన్ ఉండదు వెనకాల ఇప్పుడు ఉన్నాడు కొంచెము ఓకే ఓకే లేట్ అవుతుంది మీరు అందరు కూడా పోవాలా లేట్ అవుతుంది ఓకే సో ఫస్ట్లీ సో ఫస్ట్లీ ఇవాళ ఇక్కడికి నేను రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సో ఇవాళ ఇక్కడ ఇక్కడ ఉన్న దిల్ రాజు గారు అండ్ వేణు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసిన వేణు ప్రియదర్శి అన్న అండ్ హీరోయిన్ కావ్య గారు ఈ సినిమాలో చేసిన చాలామంది యాక్టర్స్ చాలా బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు మా కాసర్లో శ్యామ్ గారు ఉన్నారు భీమ్స్ ఎవరైనా మర్చిపోతే క్షమించాలి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చెప్పి విటెల్ రామన్ ఉన్నారు ఇక్కడ చాలా చాలా సంతోషంగా ఉంది సిరిసిల్లాకి రావడం సిరిసిల్ల అంటే సిరిశాల అంటే సంపద ఉన్న చోట అని అర్థం అండ్ సంపద అనేది డబ్బు కన్నా మించింది మన సంస్కృతి మన కల్చరు అసలు ఇందాకే రామన్న ఫోన్లో ఫొటోస్ చూపిస్తున్నారు చుట్టుపక్కల అసలు డెవలప్మెంట్ ఎలా ఉంది ఎలా మారిపోతుంది ఏరియా అంతా కూడా అంటే ప్యూర్లీ తెలంగాణను ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకెళ్తున్నారు అక్కడేమో హైదరాబాద్లో మోటార్ స్పోటీ ఈ ఈ ఫామ్లో అయ్యి చేశారు ఇక్కడ రిజర్వాడ్స్ డ్యామ్స్ ఎవ్రీథింగ్ ఐ థింక్ మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ కూలెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే రావణ ఆయన సినిమాలు చూస్తే డైలాగ్స్ గుర్తుండిపోతే ఆయనకు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన డైలాగ్లు చెప్పేస్తున్నారు సో ఆయనకు అసలు ఇంత టైం ఉందా సినిమాలు చూస్తే టైం అనిపిస్తుంది సో సో అండ్ నేను కల్చర్ గురించి నేను ఎందుకు మాట్లాడానంటే ఇందాక వేణు తీసిన సినిమాలో ఆ కల్చర్ నిండిపోయిందనమాట అంటే ఊర్లో నుంచి దూరంగా సిటీలో పెరగడం వల్ల తెలంగాణ భాష ఎంత అందమైందో తెలుసుకోగలిగాను కానీ తెలంగాణ కల్చర్ ఎంత అనేది నేను తెలుసుకోలేకపోయినా అండ్ వేణు ఆ సినిమా చూపిస్తుంటే నాకు లిటరల్గా ఒక తెలంగాణలో ఒక మీ సిరిసిల్లలో అక్కడ అక్కడ నుంచున్నట్టుగా ఉందన్నమాట నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాలి అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏముండదండి ఉండదండి ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండదు ఐడియా ఎప్పుడు సుప్రీం ఐడియా అందరికంటే పెద్దది ఎప్పుడైనా సో ఈ దిస్ దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ అంటే మీరు నవ్వుతారు మళ్ళీ అదేదో మీరు ఏదో సీరియస్ ఆర్ట్ టైప్ మూవీ టైప్ ఏదో ఉండదు అనుకోని మీరు చాలా నవ్వుతారు ఈ సినిమా చూస్తే అంత బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో ఎంత చెప్పినా తక్కువ సినిమా గురించి చాలా చాలా బాగుంది సినిమా డెఫినెట్గా అందరూ మూడో తారీఖు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఈ సినిమా మూడో తారీఖు రిలీజ్ అయిన తర్వాత వేణు అంటాడు ఒక మాట ఏంటది అట్లుంటుంది మాంతోని అనేది ఇవాళ ఇక్కడ నాకంటే ఎక్కువ టిల్లు వేణు సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ప్రియదర్శి ప్లీజ్ కమ్ సో చాలా చాలా బాగుంది సినిమా వీళ్ళతో పాటు నుంచుంటే నాకు కూడా ఏదో ఒక యాంగ్జైటీ ఉంది ఇందాకంతా వీళ్ళతో కూర్చుంటే ఎందుకంటే ఎల్లు మూడు మూడు రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా డెలికేట్ ఉంటుంది మైండ్ అది మనం దట్టుకోలేము అది 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 వేరే ఉంటుంది ఆ పని అది మనం చేయలేము సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సిర్సిల్లా ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం ది ప్రొసీడింగ్ అండి అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పడం మర్చిపోయాను నా కెరీర్ స్టార్ట్ అయింది దిల్ రాజు గారి సినిమాలో నేను అని చెప్పినట్టు ఇందాక జోష్ సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను అండ్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఐ హ్యావ్ అ ప్లేస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఐ హ్యావ్ ప్లేస్ ఇన్ యునో హిజ్ 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 లైఫ్ అండ్ ఇవాళ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది అండ్ హనిషిత ఇంకా హర్షిత్ గురించి కూడా మాట్లాడాలి మర్చిపోయింది సారీ అంటే వాళ్ళకు ఉన్న యాక్సెస్కి వాళ్ళకి ఉన్న రిసోర్సెస్కి ఫెసిలిటీస్కి వాళ్ళు ఎంత పెద్ద స్టార్ తోటైనా వాళ్ళు సినిమా తీయగలుగుతారండి కానీ ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి గట్స్ ఉండాలి టు బి వెరీ ఆనెస్ట్ ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ ద డబ్బు గురించి కాదు మనం ఎంత ఎంత పెద్దగా అనే దాని గురించి కాదు ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి ఒక జెన్యున్ హార్ట్ ఉండాలి సో ఐ కంగ్రాట్ కంగ్రాచులేట్ ద బోత్ ఆఫ్ యూ

ओनली फर् टीम पिकट मीडिया पिक